కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం టౌన్ పద్మసారి కళ్యాణ మండపంలో మనం సేవా సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుణదల రాణి కమిటీ మెంబర్స్తో కలిసి మండల స్థాయి నాయకులు స్థానిక డాక్టర్ల చేతుల మీదుగా సుమారుగా 150 మంది వృద్ధులకు వితంతువులకు పేద మహిళలకు చీరలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ చైర్మన్ గుణదల రాణి మాట్లాడుతూ, తాను ఒక అనాథనని, తనలాంటి అనాథలకు తన వంతు కర్తవ్యంగా ఏదో ఈ రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెలలో ఒక్కొక్క ఏరియాలో పెట్టాలని నిర్ణయించుకున్నానని, తన కష్టానికి తోడు మరికొందరు సహాయ సహకారాలు ద్వారా ఇలాంటి పనులు చేయడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ నాయకులు, వైద్య నిపుణులు మాట్లాడుతూ, తమ అవసరం ఎప్పుడు ఉన్నా సంప్రదిస్తే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మధ్యలో ఉన్న డాక్టర్ హరిప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మన మధ్యలో మైలవరం ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని చేసుకోవాలి అని ప్రస్తుతం అయితే నన్ను ఒకటి పెంచుకున్నారు. నేను ఒక అనాథని, ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చి పెంచుకున్నారో తెలియదు. ముఖ్యమైన పాయింట్ నేను అనాథని. కొంచెం అలాగే అనాథలో వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళతో పాటు నేను వాళ్ళని తీసుకుని ఒక ప్రోగ్రామ్ లాగా చేసుకుని, ఒక ఇన్స్టిట్యూట్ లాగా చేసుకుని, వాళ్ళని దత్త తీసుకుని, వాళ్ళతో పెంచుకుని, ముసలి వాళ్ళని చూసి ఉండాలని ఆశతో నేను ప్రారంభం చేశాను. నాకు కూడా మనసులో 3 సంవత్సరాలుగా ఇది పెట్టాలి.